కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో తనపై నిఘా పెట్టిందని బండి సంజయ్ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేయించి రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టాలని బీఆర్ఎస్ నేతలు కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లో పాత బస్తీ అలియాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నేత పొన్న సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను మంగళవారం రాత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా కరీంనగర్లో మంగళవారం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండలాల ఇన్ఛార్జీలతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ సంజయ్ మాట్లాడారు. గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో తనపై నిరంతరం నిఘా పెట్టిందన్నారు. ఎంతమందిపై నిఘా పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందారా అన్నది తేలాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది ఉన్నారన్నది ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని, ప్రస్తుతం అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారన్నది బయటపడాల్సి ఉంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ విచారణ పేరుతో సాగదీస్తుండగా 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీయడం లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కలిసి తనను ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, ఎన్నికల తర్వాత ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడమే గగనమవుతుందని ఆరోపించారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.